ఈవ్ టీజింగ్ జరుగుతుంది మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయికి. చాలా సింపుల్గా ఉంది. మిగతా వాళ్ళందరూ ఏంటి ఏంటి, మేమందరం ఇంత వేదన పడుతుంటే నీకేంటి అంటే, ఆమె ఒక మాట చెప్పిందట, ఏ ఇవన్నీ సండే స్కూల్లో నేను విన్నవే, నేను చూసినవే అందట. ఏంటి అందంటే, బైబిల్లో మరియమ్మ గారు ఉన్నారు, కన్యకగా ఉన్నప్పుడే గర్భం ధరించింది, కన్యకగా ఉన్నప్పుడే గర్భం ధరించి యేసుక్రీస్తు కన్నా అంటే ఎన్ని నిందలు పడ్డాయి ఆమెకు, ఆమె కంటే ఎక్కువ ఇక్కడ అందట. చూసారా సండే స్కూల్లో అవి ఆమెకు ఎలా ధైర్యాన్ని ఇచ్చాయో. అదే ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకొక క్రిస్టియన్ కుర్రోడు ఈవ్ టీజింగ్ గురవుతున్నాడు. వాడు సింపుల్గా ఉన్నాడట. స్నేహితులు అడిగారు ఏంటంటే, ఏ ఇంతకంటే యోబు ఎక్కువ చూశాడు అన్నాడట. యోబు ఎవర్రా అంటే, బైబిల్లో ఉంటుంది, సండే స్కూల్లో ఉన్నాను, ఈ మాత్రం దానికి అయితే ఎలా అన్నాడట. అంతే, మీరు సండే స్కూల్లో మీ పిల్లలు లేకపోతే 10th తర్వాత వెళతారు, వెళ్ళగానే ఈ ఈవ్ టీజింగ్ ఉంటుంది, వాడు తట్టుకోలేడు, వాడికి శ్రమ అంటే తెలియకుండా మనం పెంచాం, వాడు ఉక్కిరి బిక్కిరైపోతాడు, చచ్చిపోతాడు. బ్రహ్మన్ వారు అందులో అనుమానం ఏమీ లేదు. చూసారా కష్టం ఏంటి, నష్టం ఏంటి నీ జీవితంలో చెప్పు. నాన్న నాకు బాగా కష్టం అనిపించింది రా, మరి ఏం చేసేవారంటే, నేను ప్రార్థన చేశానంటే, వాడికి కూడా ఎక్కడో వాడి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మా నాన్న కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడట, దేవుడు విన్నాడట అని, వాడు చావులోనికి వెళ్ళాడు, గదిలోనికి వెళ్ళి ఏం చేస్తాడు, ఫ్యాన్ వైపు చూడడు, ఆకాశమందున్న దేవుని వైపు చూస్తాడు. ఈ జ్ఞాపకాలు సండే స్కూల్లో వాడికి పెట్టాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు తొలగిపోడు తొలగిపోడు. మనం పెట్టకపోతే మన పిల్లలను గురించి కూడా ప్రేమన వరలారా, ఈరోజు లోకంలో జరుగుతున్నవి మనకు చూపిస్తున్నాడు దేవుడు, జాగ్రత్త నేర్పిస్తున్నాడు. మనం ఈజీగా తీసుకుంటే రేపొద్దున మన పిల్లలు కూడా గంజాయికి బానిస అయ్యారని వింటాం, మన పిల్లలు కూడా తాగుబోతులు అయ్యారని విన్నాం, మన పిల్లలు కూడా ఇదిగో మొబైల్లో అశ్లీల దృశ్యాలు చూడటానికి అలవాటు పడ్డారని ఏదో ఒకరోజు గుండె పగిలేలా తెలుస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. వద్దు వద్దు ప్రేమన వారలారా, ఆ పరిస్థితి మనకు రానే రాకూడదు. రాకూడదంటే ఇదిగో నువ్వు ఎత్తి పట్టుకో, నీ పిల్లల్ని ఎత్తి పట్టుకో, నీ సమస్యను ఎత్తి పట్టుకో, నీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకో, దాన్ని పైకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయి, పైకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయి ప్రేమన వారలారా. సమస్య పైకి వెళుతుంటే బలహీనం అవుతుంటుంది ప్రేమన వారలారా. దుష్టు